నమస్తే సార్. నమస్కారం. అమరావతి ఉద్యమం ఎలా సాగుతుంది? అమరావతి మాత్రమే రాజధానిగా సాధించి తీరుతారా అన్న నమ్మకం ఉందా? అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ అదే సమయంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనే మా నినాదం ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, రేపు కూడా ఉంటుందండి. కొంతమంది లాగా ఆ రోజు అమరావతి మీద విషయం కురిపించి దాంతోపాటు ఈవెన్ ప్రజావేదికకు కూలిస్తే అర్షాతిరేకాలు కేరింతలు కొట్టి ఆ తర్వాత ఆఖరి ఉద్యమంలో మేము మాట మార్చినట్టు కాదండి. ఆ రోజు ఈ రోజును ఆ రోజు కనుక సింగపూర్ ఒప్పందంలో లోపాలు ఉన్నప్పుడు సవరించుకోమని చెప్పి విమర్శించిన వాళ్ళు మేమే, కొంతవరకు సవరించారు కూడా. మంచి జరిగితే ఒక రాజధాని, అద్భుతమైన రాజధానిగా ఉండాలని చెప్పి దేశం మొత్తం మీద అనేక మంది నిపుణులతో కలిపి మేము ఒక్కడమే రిపోర్ట్ ఇచ్చాం, అదర్ దాన్ రిపోర్ట్ అని ఒక కాన్ఫరెన్స్ రిపోర్ట్ అని ఆ రోజు అధికారులు కూడా చెప్పారు. నేను కలిసినప్పుడు ఇచ్చాం, మీ అంత పత్రికలో కూడా వచ్చింది. అందుకని ఒక సిద్ధాంతం మీద ఉన్నాం, ఒక అందరి అన్ని వర్గాల ప్రజలు సామాన్యులు కూడా నివాసం ఉండే గొప్ప హరిత రాజధానిగా చేయాలని కోరాం. అందుకని దట్స్ అమరావతి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కక్ష సాధింపు చర్యగా చేస్తుంది. వాళ్ళు మాట్లాడడానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఆ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతిని అక్కడే ఉన్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను అన్నారు. మొత్తం వాళ్ళందరూ కూడా పెద్దలు ఉమారెడ్డి ఎంపీఎస్లు గారు ఇల్లు అద్భుతంగా మేము రాజధాని డెవలప్ చేస్తాం, వాళ్ళు ఏం చేశారు, మేము బాగా వచ్చి చేస్తామని నమ్మించి ఆ రోజు చెప్పారు కదా. మాట మార్చింది మేం కాదు కదా, వాళ్ళు కదా. ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలు మాలాంటి వాళ్ళు రాజమండ్రి అయితే రాజధాని బాగుంటుందని అనుకున్నాం, మా జిల్లాలని కాదండి, మామూలుగా బాగుంటుంది అన్ని విధాలుగా అనుకోవాలి అనుకున్నాం. కానీ ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు వీళ్ళందరూ అదేంటన్నా, మీరు కృష్ణానది పైన పెట్టుకుంటే ఒక పార్టీ అయిపోతుంది, కింద అయితే మంచిది కాదన్న నిర్ణయం తీసుకున్నారు. సరే, రైతులు ముందుకొచ్చి ఇచ్చినప్పుడు తప్పే ఉంది. 56,000 ఎకరాలు ఆల్ టుగెదర్ అంటే ఆ మధ్యలో ఉన్న జలాశయాలు అన్నీ కలుపుకుని లెక్కేసుకుంటే అంత గొప్ప దాన్ని రైతులు సహకారం చేశారు. సరే, ఇవాళ అన్నీ ఒకచోట పెట్టకూడదనే సిద్ధాంతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే హైదరాబాద్ లాగా ఆ మొత్తం పాపులేషన్ కలిపి 100,000 లోపు 29 గ్రామాలది, విశాఖపట్నం 20-25 లక్షల పాపులేషన్ ఉందని మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, 25 లక్షలని. దాన్ని ఒక కోటి నుంచి పాపులేషన్ చేద్దాం, అద్భుతమైన నగరంగా విశాఖపట్నం, ఎంత ప్రజలు కూడా ఎంత ఆత్మీయంగా ఉంటారని అందరి ప్రజలాగా దాన్ని ఒక పెన్షన్స్ ప్యాడేజ్ కింద ఒక సాఫ్ట్వేర్ రంగానికి ఉండేటట్టు, కేంద్రంగా ఉండేటట్టు, అనేక ఉద్యోగాలు వెలిసిల్లేటట్టు దాన్ని చేసుకోవాలి తప్పితే ఇది కాదు. అందువల్ల అమరావతి అనేది ఉండాలని కోరుకున్నా, ఉద్యమం మాత్రం సాగుతుంది. మీరు చూశారు, వెళ్ళి మొదట కూడా పాల్గొని వచ్చాను, తర్వాత మళ్ళీ చేస్తూ ఉన్నారు, కొంతమంది విమర్శలు చేస్తున్నప్పుడు చేస్తున్నాం. కానీ ఒక్కడ కూడా విజ్ఞప్తి చేస్తాను, మన గుడివాడలో కానీ అది దాంట్లో మాట్లాడతా చాలామంది బయట ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి ఇది గుడివాడ గడ్డ సైకిల్ అడ్డ అని ఒక విధంగా తెలుగుదేశం పార్టీ లాగా మా అనేక రెండు చాలాసార్లు చూసాను. నినాదాలు చేయడం సరైనది కాదు. అక్కడ ఉద్యమం శివారెడ్డి గారు కానీ తిరుపతిరావు గారు వారు ఏదైతే ఉన్నారో హెల్త్ అఫేర్స్లో దయచేసి ఇలాంటి కొన్ని కానివ్వకుండా అదే వ్యాన్ రావడం కొన్ని కొన్ని పార్టీల పట్ల లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు మహిళలు రైతులు హ్యాట్స్ ఆఫ్ దాం, ఎండ అనక వాన్ అనక కష్టపడి ఒక యాత్ర చేస్తూ ఉంటే ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, అట్లాంటిది ఆ పోరాటాన్ని తక్కువ అవుతుందని చెప్పి నేను తక్కువ అవుతుందని నేను చెప్తున్నాను తప్పితే ఉద్యమాన్ని కించపరచడానికి కాదు, దాని యొక్క స్ఫూర్తిని చాటడానికి నేను చెప్తా ఉన్నాను. బహుశా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మండోడు, మండోడు రాజకన్న బలవంతుడు, మండోడే రాజయ్యాడు. ఆయన మిగతా ఎవరు అడ్వైజ్ ఉన్నా తెలియదు. యాక్చువల్గా ఆయనే వెళ్ళి విశాఖపట్నం కూర్చుని పరిపాలన చేసి 3 రాజధానులు పెడితే అసలు ఇష్యూ కాకుండా అయితే అయి ఉండేది కాదు. ఇప్పుడు అది చేయబోయేది కూడా అదే అనుకుంటున్నాను. కానీ న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం కాపాడతాయి, ప్రజలకు అక్కడ రైతులకు అన్యాయం చేసి చేయమని ఎవరో కోరుకుంటలేదు, న్యాయం జరుగుతుంది. ఒకవేళ టెంపరీగా అక్కడికి వెళ్ళినా సరే తదనంతరం కూడా ఈ రాజధాని వర్ధిల్తుందని నా ఆశాభావం. ఇప్పుడు మీరన్నట్లుగా కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే ఒక పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి డైలాగ్స్ కావచ్చు, కొందరు ఆరోపించినట్లుగా ఇది ఓన్లీ పాదయాత్ర కాదు, ఓన్లీ టీడీపీ యాత్ర అనేటువంటిది వాళ్ళు అందరూ చేస్తున్నటువంటి కామెంట్స్, ఇటువంటి డైలాగ్స్ వేసినప్పుడు ఇటువంటి కామెంట్స్కి బలం రావట్లేదు అంటారా? అదే అంటున్నానండి. వ్యాన్లో కృష్ణపాలం వచ్చినప్పుడు కథలు రండి తెలుగుదేశం ఒక వ్యాన్ ఒకటి వచ్చింది లోకేష్ గారు తప్పు లేదు కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా ఆ రోజు పాల్గొంటారని భావించారు. అనారోగ్యకరమైన ఎందుకనో చిన్న ఇబ్బంది రాలేదు. సరే, నేనే ఉన్నాను, అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమరావతి పరిరక్షణ సమితి మీద. ఎందుకంటే వాళ్ళు నిరంతరం దాంట్లో ఉన్నారండి. అసలు వాళ్ళు యాక్చువల్గా ముందు కనపట్టలేదు. వాళ్ళ కార్యక్రమాలు చూసుకుంటా తిరుపతిరావు గారు అయితే వెళ్ళి ఆ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం ముందు చేయడం చాలా ఇబ్బందికరమైన కాదు, చాలా లాజిస్టిక్స్ అవసరం అవుతుంది.
వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నిజంగా కష్టపడేవాళ్ళు, బయటకి వచ్చి ఆడావిడి చేసేవాళ్ళు, కెమెరాలకు వచ్చేవాళ్ళు వేరే ఉండొచ్చు. బట్ నేను అంటున్నా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే నేను కూడా చాలా ఇది ఒక్కటి ఈ రాకుండా చూడండి. ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా మొదటి రోజుకు వచ్చింది, ఒక్క ఫోన్ కాల్ కనుక అమిత్ షా గారు లేదా మోడీ గారు ఫోన్ చేసి ఆ మూడు రాజధానులు ఆపేయని చెప్తే ఆ ఆజ్ఞని మీరగలరా రాష్ట్ర ముఖ్యమంత్రి? పైగా మేము కూడా మేము సొంత కొడుకులా చూసుకుంటున్నాం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అలాంటిది తండ్రి ఆజ్ఞ లాంటి వాళ్ళ ఆజ్ఞ జవదాటగలరా? దాటలేరు కదా. రెండు నిమిషాల సమస్య పరిష్కారం అయిపోతుంది. మళ్ళీ ఈళ్ళ గొడవ ఏంటి? నాకు ఉత్తర భారతీయ జనతా పార్టీ అడవడం ఏంటి? ఢిల్లీలో సుత్యం పెట్టుకుని ఇక్కడ లైట్ వెలిగే పని ఉంటే ఇక్కడ లైట్ని చుట్టూ ప్రదర్శనాలు చేసి ఇళ్ళ ఎన్ని విద్య ఎన్ని చేస్తే లైట్ వెలుగుద్దా? స్విచ్ ఆళ్ళ దగ్గరే ఉంది. నేను చెప్పింది అవస్థం కాదు, మీరు కనుక్కోండి. ఎవరన్నా రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కనుక్కోండి. ఇవాళ మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారు, మోసం చేస్తారు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మోడీ గారు చెప్పి కాదు విరమించుకుంటే విరమించుకోకుండా ఉండగలుగుతారా? ఎందుకంటే ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ నొక్కి చూచ్చు కదా, ఈ లైట్ చుట్టూ ఎందుకు వెలుగని ప్రయత్నం చేస్తే అవుద్దా అది, లేకపోతే ఇంకోటి చేస్తే అవుతుందా? కాదు కదా. అమరావతి రైతులు న్యాయంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.